हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो लो मनम कैप्सिकम अलगे ग्रीन पीस मसाला करी अला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दानि कोसम मुंदुगा स्टव मीद ओक कड़ाई पेट्टुकोनि ओक 5-6 टेबल स्पून आयिल वेसी वेडि चेसुकोवाली। ई आयिल वेडैन तर्वात दींट्लो कोन्नि मसाला दिनुसुलंडी, ఒక 4 లవంగాలు, 1 యాలక్కాయ, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ ఆయిల్ లోని బాగా మగ్గిపోయే వరకు కలుపుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోతాయి। ఇప్పుడు మనం ఇలా ఈ టమాటా ముక్కలు మగ్గాయో లేదో ఇలా చూసుకుంటే చూసారు కదా, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి। ఈ టైం లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లార పెట్టేసుకోవాలి। ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసేసి మెత్తగా పేస్ట్ లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ దీనిలో వేసుకోవాలి। అలాగే ఒక కప్పు గ్రీన్ పీస్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలి। ఈ రెండింటిని ఈ ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। క్యాప్సికమ్ మనకి మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 2-3 నిమిషాల్లో మగ్గిపోతుంది। ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ఆయిల్ లో చూశారు కదా, ఈ ముక్కలన్నీ కొంచెం మగ్గాయి కదా। ఈ టైం లో మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు, అలాగే సరిపడా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇదంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ని దీనిలో వేసుకోవాలి। అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకొని ఇదంతా బాగా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని మనం ముందుగా ఫ్రై చేసి వేసాం కాబట్టి ఎక్కువ సేపు ఉడకాల్సిన పని లేదండి। ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా గ్రేవీ అవసరం అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి। ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి। ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి। చూసారు కదా, గ్రేవీ కొంచెం థిక్గా అయ్యింది। ఈ టైం లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది రైస్లో కంటే చపాతి, రోటీస్లో చాలా బాగుంటుందండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి। మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।